Khammam Jillaloni Mandala Kendralo, ATMlu Lekapovadam Valla, Gramina Prantalo, Raitulu Ibbandulu Padutunnaru. Ika Gramina Prantalo, Ibbandulu Marinta Teevranga Unnayi. Deento Koolilaku Tamu, Em Ivvalani Prashnistunnaru Raitulu. Marini Vivaralu Ma Pratinidhi Bhupal Andistaru. Kendra Prabhutvam Pedda Notlanu Raddu Chesi, Aa Notla Sthanamlo Kotta Notlu Ivvadaniki Prayatnam Chestunnappudiki, Prakriya Prarambhamaina Nela Rojulainappudiki, ప్రజల్లో మాత్రం ప్రజలకు మాత్రం నోట్లు అందని పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు నోట్ల కోసం పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కాకుంటున్నాయి. ఇటు ఖమ్మం భద్రాద్రి జిల్లాలో రెండు జిల్లాలో దాదాపు 320 బ్యాంకు శాఖలు ఉండగా 24 లక్షల మంది ప్రజానికం ఉన్నప్పటికీ వాళ్ళకి నోట్లను అందించడంలో ప్రభుత్వం బ్యాంకుల వైపు నుంచి ఘోరంగా వైఫల్యం చెందిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రతినిత్యం ప్రతిరోజు బ్యాంకుల ముందు బారులు తీరి ఉంటున్నారు. ఇది పట్టణ ప్రాంతాల్లో మొదట్ల 24,000 తర్వాత 10,000 ఇట్లా ఇస్తూ పోతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతానికి వచ్చేసరికి నోట్లను ఇచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వ యంత్రాంగం నుంచి డబ్బులు రావడంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, మీరు డబ్బుల కోసం ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? రోజు ఇట్లా రావటం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు పత్తి అమ్ముకొని కూడా డబ్బులు ఇలా జమ చేసిన తర్వాత కూడా రోజుకి 2,000 చొప్పున తీసుకోవటం మా ఇబ్బందిగా ఉంటుంది. కౌలు కట్టడానికి కూడా మా ఇబ్బందిగానే ఉంటుంది. వడ్డీ తెచ్చిన డబ్బులు కట్టడానికి కూడా ఇట్లా జమ చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, డబ్బులు తీసేయమంటారు. ఈ పత్తి అమ్మినా కూడా మంచి ఇబ్బందిగానే ఉంటుంది. ఈ నల్లధనం ఏమో కానీ చెక్కులు ఇచ్చి వేసుకోవటం, ఇప్పుడు ఈ టైంలో పెట్టుబడి డబ్బులు లేకపోవటం చాలా బాధగా ఉంది. ఇది మాత్రం ఇట్లా మంచిదైతే కాదు. సామాన్య జనంలో బాగా ఇబ్బంది పడుతున్నాం మేము. నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? పిండిపోలు. పిండిపోలు నుంచి వచ్చావు? మేము పత్తి వేసినాం, 2 లక్షల వేసినాం కూడా ఇంత మటుకు డబ్బులు రాలే. మేము గడ్డి కొనుక్కోవాలి, గొడ్లకి మడుసులకి పంటల ఒడ్లు కొనుక్కోవాలి. ఇబ్బందులు మాకు బాగున్నాయి. డబ్బులతోనే ఈ శికాకు మాకు బాగా జరుగుతుంది. మాకు డబ్బులు అందజేసి మార్గం చేయాలి. కూలీళ్ళకి బీక్తారు, కూలీళ్ళకి ఇవ్వాలా, మరి ఇటు అప్పులు తెచ్చుకున్న కాడ కట్టుకోవాలిగా, అన్నిటి కూడా కట్టుకోవాలి. మాకు డబ్బులు రావాలని మేము తిరుగుతామండి. రోజు ఎంత? 2 ఏళ్ళు ఇస్తానంటారు. 2 ఏళ్ళు ఇస్తే మరి కూలీళ్ళకి ఎట్టబడతాయి? ఒడ్లు కొనుక్కోవాలి, గడ్డి కూలీళ్ళకి తెచ్చిన అప్పులకు కట్టుకోవాలి. వాళ్ళు పత్తి అమ్ముకుని నీళ్ళ చుట్టూ తిరుగుతుండే. మాకు వీక్ వస్తుండే, మేము ఏం చెప్పుకోలేకపోతున్నాం పరిస్థితి. ఛార్జీలు పెట్టుకొని రావాలంటే 2 ఏళ్ళ కోసం ఏం వస్తాం? మరి ఇబ్బంది అవుతుంది. ఇంటికాడ 2 ఏళ్ళు చేసిపోయినా కూడా ఎవరు చెల్లరి ఇవ్వట్లేదు. మరి ఒక్కరా 4 ఏళ్ళు ఇస్తే 6 రోజులు రాకుంటుంటాం, అట్లా కూడా చెప్పట్లేగా. రోజు రాండి 2 ఏళ్ళు ఇస్తామని చెప్తారు. మరి అట్లా చెప్తే ఇబ్బంది ఉంది, బాగలేదు. ఎట్లా ఒకసారి 10 ఇచ్చి 10 రోజులు రావద్దన్నా బాగుంటుంది. రైతు వారిగా చాలా ఇబ్బందులు పడతారు. నల్లధనం బయటకు వస్తుందో అది తెలియదు, కానీ ప్రతి కూలి కూలికి రైతు వారిగా ఉన్న కూలీలు అంతా కూడా ఈ చెక్కులని పత్తి అమ్ముకున్నా కానీ చెక్కులని కూడా ఇస్తారు. ఆ చెక్కులు కూడా సరిగా డ్రా చేయటం అని 15 రోజులు పడుతుంది. కనీసం చాలా ఫంక్షన్ల విషయంలో అయినా కానీ సరే, కూలికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అయినా కానీ చాలా ఇబ్బందికరం అవుతుంది. దీనివల్ల చాలా సామాన్య ప్రజలు నష్టపోతారు. ఏంటి 2 వేలు ఇస్తున్నాయా? రెండు వేలు మేము పొందా పని చెప్పి పొందామంటే రోజు 2 వేలు ఇస్తారు. మరి ఏం పని పోద్దిగా? కూలి బా, నాలి బా, అన్ని బా. 2 వేల కోసం మా డబ్బులు మేము ఎత్తున్నాయి. మన మా డబ్బులకు ఇబ్బంది పెడతండి. కూలీ విడిచి పెట్టి నాలుగు పెట్టి ఇప్పుడు పెట్టుబడతారు. ఈ కూలీలకు ఇచ్చుకోవాలి, మందులు తెచ్చుకోవాలి, పొదల పడొచ్చి పొద్దున్నాకి అన్నీ ఉండటం అవుతుండే. రోజు 2 వేలు ఇస్తుండే. మా డబ్బులు మాకు మేము వేసిన డబ్బులే మాకు ఇబ్బంది పెడతండి. ఏ ఊరి నుంచి వచ్చినావమ్మా? ఇప్పుడు పైసలు పెట్టిపోయిన 2 ఏళ్ళే ఇస్తాను రయ్యా. 2 ఏళ్ళే రైతులకు ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది. ఏంటి ఇబ్బంది? పైసలు లేదు, ఏం లేదు, ఎట్లా వెళ్తాదనే ఇదే రోజు వచ్చేది సార్. ఏం చేయాలి? పైసలు లేదు, ఏం సమస్య ఉందండి? ఇలా అంత ఇంత వేసుకుంటే రావా, ఏం రావా, కూలీ వాళ్ళకి ఇద్దామన్నా కూలి జడ కొట్టుకుంటే 3 ఇంటికి ఎత్తండి. ఇచ్చే 2 ఏళ్ళు రాపించుకొని రోజాల్లో ఉండాల్సింది వస్తుండే. 10 రోజులు తిరిగితే 1,500 పోతండి. ఇటు కూలోడే కూడా బేరగాల ఏదో చేసుకుందామన్నా దేనికి 1 రూపాయి ఉండాలేదు. వచ్చినైనా కానీ మళ్ళీ 1 రూపాయలు ఎత్తనే 2,000 రూపాయలు ఎత్తామంటారు. మళ్ళీ 1,000 తీసుకురావాలి, మళ్ళీ అదొక రోజు ఉండాల్సింది వస్తుంది, ఇదొక రోజు తిరగాల్సింది వస్తుంది. అసలు వచ్చి ఇబ్బంది అవుతుందండి. మేము అసలు ప్రతి ఒక్కదానికి ఇబ్బంది పడుతున్నాం మేము అసలు ఎల్లక. మీరు చెప్పండి, ఈ బ్యాంకు సంబంధించి మీరు ఇప్పటివరకు ఎట్లా ఉంది పరిస్థితి? మాకు డైలీ 4 లాక్స్ వస్తుంటుందండి క్యాష్. సో మనకి 250 మంది 300 దాకా ఫార్మర్స్ కానీ రైతులుగా కూలి చేసుకునే వాళ్ళు కానీ మన దగ్గరకు వస్తుంటారు. సో వచ్చే నోట్లు కూడా మనకి 2,100 రూపాయలు కావడంతో చిల్లర సమస్య బాగా ప్రధానంగా వేధిస్తుంది రైతులకు కానీ. సో మనం ప్రతి కస్టమర్కి కూడా 2,000 కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి అయితే మన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు పరిస్థితి అయితే లేదండి.
సో చిల్లర సమస్య ఒకటి చాలా బాధపడుతుంది. ఎందుకంటే పెన్షనర్స్ వస్తున్నారు, వాళ్ళకి నెలకు 1000 రూపాయలు వస్తాయి. మనం వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు, 100 రూపాయలు మనకి సప్లై లేదండి. సో 2000 రూపాయలు ఇచ్చేయాలంటే వాళ్ళ అకౌంట్లో ఒక 1000 రూపాయలు వేసుకుంటే కానీ మళ్ళీ 2000 రూపాయల నోటు మనం ఇచ్చే పరిస్థితి అయితే లేదండి ప్రస్తుతానికైతే. అదే ఇది దాదాపుగా మొత్తం కూడా బ్యాంకు ఇక్కడ సంబంధించి ప్రజలు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడుతున్నది. పెన్షనర్కి 1000 రూపాయలు మాత్రమే పెన్షన్లకు ఇవ్వాల్సిన పరిస్థితి, కానీ ఈ బ్యాంకులకు సంబంధించి రూరల్ బ్యాంకులకు సంబంధించి 2000 రూపాయలు మాత్రమే విడుదల చేస్తున్న పరిస్థితి. అంటే ఆర్బీఐ విడుదల చేస్తున్న దాంట్లో గ్రామీణ ప్రాంతాల విషయాల్లో పట్టించుకొని పరిస్థితి కనబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 2000 రూపాయలు ఎక్కువగా విడుదల చేయడంతో ఆ పెన్షనర్లు ఒక 1000 రూపాయలు వేస్తే కానీ మరో 1000 రూపాయలు కలిపి 2000 నోటుని ఇచ్చే పరిస్థితి. ఆ 2000 నోటు తీసుకుపోయి మార్కెట్లో వాళ్ళు చలామణి చేసుకోలేని పరిస్థితి. మొత్తం మీద వ్యవసాయ రంగం సంబంధించి వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ రైతులు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఈ నోట్ల రద్దుతో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కాకుండా ఉన్నాయి. కెమెరా పర్సన్ సంపత్తో భోపాల్ ఎన్టీవీ.